తెలుగు తీసేసి పెట్టడం కాదుగా ఆ తెలుగు ఇంత తెలుగు మీడియం ఉన్నది అది చేసేసి లాంగ్వేజ్ మాత్రం ఆ సబ్జెక్ట్ ఉంది కదా కాబట్టి అది మంచిదే కదా ఫస్ట్ లాంగ్వేజే కాదు మీడియం తెలుగు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు తెలుగు సబ్జెక్టు పెడుతున్నారు కాబట్టి అది రైటే కదా అది దానివల్ల కూడా మనకు ఉపయోగకరం కూడా ఉంది తక్కువ ఏముంది తక్కువ మాతృభాష మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకునేది అదే భాష కదా మాట్లాడుతూ అందరితో మాట్లాడుతున్నాం చేస్తున్నాం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలుగు తీసుకున్నటువంటి వాళ్లకు చాలా కష్టం ఇప్పుడు నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముగ్గురు పిల్లకాయలు నేను హై స్కూల్లో పనిచేస్తున్నా పిల్లకాయలు ముగ్గురు తెలుగు మీడియంలో చదివినారు 10th class వరకు తర్వాత వాళ్ళకి ఎంత కష్టపడినారు అదే ఇంగ్లీష్ మీడియం అయితే ఎంత సుఖంగా వచ్చేది కదా మరి తాలూకా ఫస్ట్ వచ్చాడు అయినా కూడా సీట్ రాలేకుండా తర్వాత నిదానంగా మళ్ళీ తారు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎంత ఇబ్బంది పడితేనో మెడికల్ సీట్ వచ్చింది మా రెండో వాడికి మరి అంత ఇబ్బంది అదే కనుక మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టయితే చాలా వరకు మన వాళ్ళు సఫర్ కాకుండా సీట్లు కొట్టగలరు 10% అది ఎదువరకంటే పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు టౌన్లో ఉండేవాళ్ళు దాదాపు సెట్ అవుతున్నారు 90% సెట్ అవుతున్నారు మా పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు పూర్తిగా దెబ్బతింటున్నారు ఒకటి డబ్బులు ఉండేటటువంటి వాళ్ళు మాత్రం ఎక్కడికి పోతున్నారు నీకు కార్పొరేట్ కాలేజెస్కి పోతున్నారు వాళ్ళు ఏమో సెలెక్ట్ అవుతున్నారు మామూలు వాళ్ళు బీదవాళ్ళు మరీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది చేయడం చాలా 100% న్యాయం మొదటి నుంచి మన మాతృభాషే మనకి ముఖ్యం మాతృభాషలో అర్థమైనట్టు వేరే భాషల్లో మనకు అర్థం కాదు ప్రపంచంలో మన తెలుగు 13వ నంబర్లో ఉన్నది మాట్లాడేవాళ్ళు ఫస్ట్ చైనా వాళ్ళది తర్వాత మన తెలుగు 13వ నంబర్లో ఉంది భారతదేశంలో హిందీ తర్వాత బెంగాలీ తర్వాత మన తెలుగు అన్నిటికన్నా ఎక్కువ మాట్లాడేది అట్లాంటి మన భాషని అంతరించిపోవటం అనేది మంచిది కాదు తర్వాత దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయలు అన్ని భాషలను చూసి అన్ని భాషల కన్నా మధురమైంది తెలుగు లెస్స అన్నారు బ్రౌను అట్లాంటి వాళ్ళు కూడా తెలుగు డిక్షనరీ రాశారు ఇతర నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో కూడా మన తెలుగు యూనివర్సిటీలో తెలుగు నేర్పుతున్నారు అట్లాంటి మన భాషని ఇది కాదని ఫస్ట్ ఇంగ్లీష్ ప్రిఫరెన్స్ అంతా మంచిది కాదు తెలుగు ఉండాలా ఇంగ్లీషు ఉండాలా మన భాషను మనం రక్షించుకోవాలి ఇటాలియన్ అవి తీస్తున్నారు దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మన సంస్కృతిని తెలుగు సంస్కృతి ఎప్పటి నుంచి వచ్చింది తెలుగు ఎప్పటి నుంచి వచ్చింది ఎప్పుడో క్రీస్తు శకం నుంచి క్రీస్తు పూర్వం నుంచి ఉన్నది మన తెలుగు భాష అట్లాంటి మన భాషను మనం పాడు చేసుకోకూడదు ప్రిఫరెన్స్ తెలుగుకి ఇస్తూ ఇంగ్లీషుని దానికి పక్కన వస్తే రెండూ కావాలి ఉపాధి కోసం ఇంగ్లీష్ కావాలి మనం సంస్కృతి నిలబెట్టుకోవడానికి మనం నిలబడటానికి మనం మాతో అందరూ వెళ్ళలేరు అమెరికా ఇక్కడుండి ఆమె ఇంగ్లీష్లో మాట్లాడితే సరిపోతుందా మనం వ్యవసాయం చేసుకుంటాం నేను చేసుకుంటాం వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ వచ్చి ఇక్కడ చేయాలా కాబట్టి తెలుగుని చేసుకుంటూ ఇంగ్లీష్ కూడా చేసుకుంటూ ముందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని నా అభిప్రాయం తెలుగుకే ప్రాధాన్యం ఏ మాతృభాష అయినా మాతృభాషలో అర్థం చేసుకున్నట్టు వేరే భాషలో ముందు అర్థం కాదు పిల్లని పుట్టంగానే ఏమంటారు అమ్మ అంటదా వాళ్ళ మాతృభాషలో మా అంటారు ఇంగ్లీష్లో మమ్మీ అంటారు అట్లాగే మన భాత్రు ఎందుకు చంపుకోవాలా అది ప్రభుత్వాలు ఈ దిశలో ప్రజలు కూడా సహకరించి ఎడ్యుకేషన్ చేసుకుంటూ ప్రజలు కూడా ముందుకొచ్చి అది ప్రభుత్వాలకి చెప్పాలా ఏంటి దాన్ని చేయమంటే ధర్నాలు చేయమని చేయమని కాదు సమన్వయంతో ద్వైపాక్షిక సమాచారాలు పెట్టి చేసుకోవాలి కరెక్టేనా అంటే తెలుగు మనకు ముఖ్యమైనది అన్నిటికన్నా తెలుగు ముఖ్యమైనది కాబట్టి నా ఉద్దేశం తెలుగు తర్వాత పెట్టవచ్చు పెట్టకూడదని ఎవరు అనం ఇంగ్లీష్ కాడ కావాలని వద్దని ఎవరు అనం కాబట్టి తెలుగు ప్రప్రదం తర్వాత ఇంగ్లీష్ పెడితే మంచిది తెలుగు తీసేస్తానికి వాళ్ళ హక్కు లేదు మాతృభాష మన చిన్నప్పటి నుంచి ఉన్న భాషను తీసేస్తానికి వాళ్ళ హక్కు అది తీసేస్తానికి నోటితోటి అంటే అయిపోతుందా తెలుగు మాట్లాడేవాళ్ళం తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతారా ముసలాం ముతకాలే ఇంగ్లీష్ లాని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళని అవతల దోసేస్తారు ఆయన అట్లా చెప్పలేదు జగన్ గారు ఏమంటున్నారంటే ఇంగ్లీష్ ప్రప్రదం పెడదాము ఇది వరకు లేదు కాబట్టి ఇప్పుడు భేదవాళ్ళు వీళ్ళ పేరెంట్ వాచ్మెన్ కొడుకులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఆటిల్లోకి వెళ్తున్నారు ఇంగ్లీష్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ ఇప్పుడు ప్రప్రదం పెడదాము తెలుగు అయితే తీను అది ఉంటుందని ఆయన ఎవరు ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఆయన కదా వాళ్ళ దాంట్లో ఆయనే చెప్తున్నాడు కదా తెలుగు కూడా ఉంటుంది దాంట్లో మధ్యలో
తెలుగు తీసేయము, హిందీ తెలుగు ఇంగ్లీష్ మూడు ఉంటాయి, ప్రప్రదం ఇంగ్లీష్కి ఇస్తాం మేము అని అంటున్నాడు. ఏమన్నా ఎవరంటారు, కాదని ఎవరు అంటున్నాం, కానీ తెలుగు తీస్తే ఊరుకోరు జనం. ఎలా అనిపిస్తాం అంటే మంచిదే, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ అందరికి రావుగా నాన్న, ఇప్పుడంటే నేర్పిస్తాం చేస్తాం అయ్యి అంటున్నారు. నేర్పించి ఎన్నేళ్ళకి అవుతుంది, ఇంగ్లీష్ మొత్తం అంతా ఇదంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు ప్రతి వాళ్ళు, ముసలాళ్ళు కానీ ముతకాళ్ళు కానీ వచ్చే టర్న్ నుంచి, రేపు వాళ్ళు పెట్టే టర్న్ నుంచి అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడమంటే మాట్లాడతారు. విద్యార్థులు నేర్పిన విద్యార్థులు మాట్లాడుకుంటారు, వాళ్ళ భవిష్యత్తుకు మంచిదే కాదని ఎవరో అనం. ఎందుకంటే ఇంగ్లీషు రావాలి, తెలుగు రావాలి, హిందీ రావాలి, మూడు భాషలు. ఇంగ్లీష్ అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ మంచి ఇది ఉంటుంది కాదని ఎవరో అనం, కానీ తెలుగు తీసేస్తే మట్టుకు ఊరుకోరు. తెలుగు తీసేయకూడదు, ఇంగ్లీష్ కూడా పెట్టు, తెలుగు ఉండాలి. అంతేగాని అంత ఇంగ్లీష్ అంటే తెలుగు పోయి మాట్లాడిపోతే ఇంగ్లీష్ అంటే తెలుగు తెలుగు ఉండాలి. ఇంగ్లీష్ కూడా నేర్పు, దానికే ఇబ్బంది లేదు. కానీ అచ్చంగా తెలుగు తీసేయటం అనేది మన తెలుగు రాష్ట్రంలో అది పద్ధతి కాదు. తెలుగుని తీసేయడం తప్పంటున్నావు సార్, ఎందుకంటే తెలుగు ఉండాలి. నువ్వు ఇంగ్లీష్ పెట్టు, హిందీ పెట్టు, మళ్ళీ ఏదైనా పెట్టుకోగా తెలుగు తప్పనిసరిగా ఉండాల్సిందే మన రాష్ట్రాల్లో. ఇది మన రెండు రాష్ట్రాలు తెలుగు కాబట్టి అందరూ మాట్లాడే తెలుగు కానీ, ఏదైతే టౌన్లో కానీ పల్లెటూరు మొత్తం తెలుగే కదా. టౌన్లో మట్టుకు ఇంగ్లీష్ మాట్లాడతారు, చదువుకున్న ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి. కాబట్టి తెలుగు కూడా ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి, మీడియా ఉండాలి, తప్పులేదు. అదొక సబ్జెక్టుగా తెలుగు మన తెలుగే, మిగతా అన్నీ ఉండాలి తప్పులేదు. కానీ తెలుగు తప్పనిసరిగా ఉండాల్సింది మన తెలుగు వాళ్ళకి కాబట్టి. మనమే ఇతర దేశస్తులం కాదు అని మా ఒపీనియన్ సార్. మరి అంతే కష్టమే కదండి. ఇప్పుడు కొంతమంది ఇంగ్లీషే మాట్లాడతారు, మాకు అర్థం కాదు. మేము ఇంగ్లీష్లో మాట్లాడుకుంటుంటారు, మేము తెలుగు వాళ్ళమే, మాకు అర్థం కాదు. ఇంక అర్థం కానప్పుడు ఎట్లుంటుంది? కాబట్టి తెలుగు ఉండాలి, ఇంగ్లీషు రెండు ఉండాలి. మమ్మీ అనొచ్చు, కానీ అది అమెరికా నుంచి రాబట్టి వాళ్ళ మమ్మీ డాడీ అయ్యి అని అంటున్నారు. పూర్వం ఉందా ఇక్కడ మమ్మీ డాడీ అనేది? ఇప్పుడు వస్తుంది అమెరికాలోంచి. అక్కడ ఆ జనరేషన్ రేపు పొద్దున బట్టలు లేకుండా అక్కడ తిరుగుతారు, ఇక్కడ డ్రాయర్లు వేసుకుని తిరగమంటారు. కొంతమంది అంటే వాళ్ళ ఇష్టం సార్, తిరుగుతున్నారు వాళ్ళ ఇష్టం, అది మనం అంటానికి లేదు. కానీ ఆ నేచర్ వేరు. ఇప్పుడు మనం భారతదేశంలో తెలుగు అనేది మంచి ఇది ఉంది కాబట్టి నా ఉద్దేశం తెలుగు అయితే తీయకూడదు, తెలుగు ఉండించాలి. ఇంగ్లీష్ పెట్టుకో, తప్పులేదు, ఎవరో అనం, పెట్టండి. కానీ ఇంగ్లీష్ ఉంటే జాబులు వస్తాయని వారు చెప్తున్నా, దానికి మా మేము కాడ ఎస్ఏ కాదని ఏమన్నా అనం. తెలుగులో వేరే విదేశాలకు వెళ్ళారనుకో, తెలుగు రాదు కదా. ఇంగ్లీష్ మాట్లాడటం మంచిదే కాదని ఎవరో అనం దానికి, కానీ తెలుగు తీసేయకూడదు. తెలుగును కనుక తక్కువ చేశారనుకోండి, ఆయనకే తెలుస్తుంది, అప్పుడు వారికే తెలుస్తుంది. ఎవరైతే పెడుతున్నారో వారికే తెలుస్తుంది అది. ఇప్పుడు అక్కడ ఇంగ్లీష్, అక్కడ తెలుగు నేర్పమనండి, విదేశాల్లో తెలుగు నేర్పమండి, నేర్చుకుంటారా? అక్కడ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు తెలుగు నేర్చుకుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఏది ఎక్కడి నుంచైనా వేరే వాళ్ళు, వాళ్ళ భాష తెలుగు నేర్చుకోవాలంటే ఎంతకాలం పడుతుంది? కొంతకాలం పడుతుంది, నేర్చుకున్నారు ఇక్కడ. ఎందుకంటే జీవనం కోసం షాపులు పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారు. వాళ్ళు మార్వాడీస్ తెలుగు రాక కొంతమంది ఉంటారు, ఉర్దూలో మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నేర్చుకుని ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నారు ఇక్కడ. మనం తెలుగు వాళ్ళని వెళ్తే షాపులోకి వెళ్తే అది ఇది అని, ఇదివరకు తెలియదు ఉర్దూలో అదే భాషలో మాట్లాడేవాళ్ళు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.